నీ కలిపితే టిడ్కో లో ఫ్లాట్లు ఇస్తా ఉన్నా అక్కచెల్లెమల పేరుతో ఏదైతే ఇస్తా ఉన్నామో వాళ్ళ భారం ప్రభుత్వం మీద అదనంగా 4287 కోట్ల రూపాయలు పడతా ఉంది ఈ భారాన్ని సంతోషంగా చిరునవ్వుతో తీసుకుంటా ఉన్నాము అని చెప్పి సందర్భంగా ప్రతి అక్కకు ప్రతి చెల్లెమ్మకు ఈ రోజు ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నా ఇక మళ్ళీ ఇంటి స్థలాలకు వస్తాం ఇక ఇంటి స్థలానికి వస్తే ఈ రోజు ఇంటి స్థలం ఏదైతే ఇచ్చామో వాటితో పాటు ఇల్లు కట్టిచ్చే బాధ్యత కూడా ప్రభుత్వం తీసుకుంటా ఉంది దీనికి సంబంధించి ఇల్లు స్థలం ఎవరు ఇంటి స్థలం ఎవరికైతే ఇచ్చామో వాళ్ళందరికీ కూడా ఇంటి స్థలంతో పాటు వాళ్ళందరికీ కూడా ఇల్లు ఏ మాదిరిగా కట్టించాలి అని చెప్పి వాళ్ళందరికీ కూడా ఆప్షన్స్ ఇవ్వడం జరిగింది మూడు ప్రత్యామ్నాయాలు అన్ని కూడా చూపించడం జరుగుతా ఉంది ఇందులో ఒకటవ పద్ధతి మొదటి పద్ధతి ఏమిటి అంటే ప్రభుత్వం ఇంటి స్థలం ఇచ్చేసింది తర్వాత ప్రభుత్వం ఇచ్చిన ఇల్లు ఏదైతే నమూనాగా ఏదైతే కడతామో మోడల్ ఇంటిగా ఏదైతే కడతామో 340 చదరపడుగుల ఇల్లులు ఏదైతే మోడల్ ఇల్లుగా కడతామో ఆ నమూనా ప్రకారం ఇల్లు నిర్మించుకోవడానికి అవసరమైన నాణ్యమైన నిర్మాణ సామాగ్రిని మొత్తం ప్రభుత్వమే సరఫరా చేస్తుంది లేబర్ ఛార్జీలు మాత్రం అక్కచెల్లెమ్మల చేతుల్లో పెడుతుంది దీనితో లబ్ధిదారుల ఇల్లు నిర్మించుకోవచ్చు ఇది మొదటి పద్ధతి ఇక రెండవ పద్ధతి అక్కచెల్లెమ్మలు ఏ పద్ధతి కావాలంటే ఆ పద్ధతిలో ఒక అన్నగా తమ్ముడుగా అక్కచెల్లెమ్మకు తోడుగా ఉంటానని చెప్పి నేను చెప్తా ఉన్నా ఇక రెండవ పద్ధతి వచ్చేసరికి ఇంటి నిర్మాణానికి అవసరమైన నిర్మాణ సామాగ్రిని అంతా కూడా లబ్ధిదారులు మాకు ప్రభుత్వంతో వద్దబ్బా మేమే తెచ్చుకుంటాము మాకే ఇచ్చేయండి అంటే దానికి కూడా సిద్ధమే అక్కచెల్లెమ్మలు వాళ్ళు ఇల్లు కట్టుకోవచ్చు ఆ ఇల్లు కట్టుకునేటప్పుడు వాళ్ళు ఆ ఇంటి పురోగతిని పట్టి బేస్మెంట్ కింద రూఫ్ లెవెల్ కింద అని చెప్పి ఆ ఇంటి పురోగతిని బట్టి ఆ నిర్మాణ దశను అనుసరించి ప్రభుత్వం అక్కచెల్లెమ్మల ఖాతాల్లోకి డబ్బులు నేరుగా అక్కచెల్లెమ్మలకు ఇవ్వడం జరుగుతుంది ఇది రెండవ పద్ధతి ఇక మూడవ పద్ధతి ఈ మూడవ పద్ధతి ఈ అక్కచెల్లెమ్మలందరూ కూడా ఎవరైనా కూడా ఈ బాధంతా మేము పడలేమబ్బా మేము కట్టుకోలేము ఇదేదో దగ్గరుండి మీరే కట్టిచ్చేస్తే మా బాధ్యత మీది అనుకొని మీరు కట్టిచ్చేస్తే మేము సంతోషపడతాము అని అనుకుంటే దానికి కూడా ప్రభుత్వం సిద్ధమే అని చెప్పి ఈ సందర్భంగా ప్రతి అక్కకు ప్రతి చెల్లెమ్మకు తెలియజేస్తా ఉన్నా దగ్గర ఉండి ఏదైతే మోడల్ ఇల్లు ఏదైతే నమూనా ఇల్లు ఏదైతే 340 చదరపడుగుల ఇల్లు ఏదైతే ఉందో అదే ఇంటిని అదే ఇంటి మాదిరిగానే నాణ్యమైన నిర్మాణ సామాగ్రిని సరఫరా చేయడమే కాకుండా ఆ అక్క చెల్లెమ్మల చెయ్యి పట్టుకొని దగ్గర ఉండి ఆ ఇంటిని కూడా కట్టిచ్చి ఇస్తుందని చెప్పి కూడా ఈ సందర్భంగా ప్రతి అక్కకు ప్రతి చెల్లెమ్మకు తెలియజేస్తా ఉన్నా కాబట్టి మీకు ఏ రకమైన ఆప్షన్ కావాలి అన్నది మీ ఇష్టానికే విడిచిపెడతా ఉన్నా మీరు మీ ఈ కార్యక్రమం అయిపోయిన తర్వాత మీ మీ ఇంటి స్థలాల్లోనే వచ్చి మీకు ఇంటి స్థలానికి సంబంధించిన డాక్యుమెంట్లన్నీ కూడా మీ చేతుల్లో పెట్టిన తర్వాత మీతో ఆప్షన్ కూడా తీసుకుంటారు గవర్నమెంట్ వాళ్ళు ఆప్షన్ తీసుకుని మీకు ఏ రకమైనది కావాలి ఇల్లు కట్టడాని కోసం మీకు ఏ రకమైన ఆప్షన్ మీకు కావాలి అని మీరు టిక్కు పెడతారో అదే పద్ధతి ప్రకారం మీకు గవర్నమెంట్ సహాయ సహకారాలు అందిస్తుంది అని చెప్పి సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను ఇళ్లకు సంబంధించి గతంలో ఎప్పుడూ కూడా ఎన్నడూ కూడా లేని విధంగా ఇళ్ల స్థలాలలో ఇల్లు కట్టుకున్న 5 ఏళ్ల తర్వాత అక్కచెల్లెమ్మలకు ఏదైనా అనుకోని అవసరం ఏదైనా వచ్చినా ఒకవేళ ఆ స్థలం ఆ ఇల్లు
కట్టుకున్నా ఇల్లు ఒకవేళ అమ్మాలనుకున్నా అమ్ముకోవాలనుకున్నా లేకపోతే అవసరం ఎక్కువై తనఖా పెట్టి బ్యాంకుల్లో రుణం తీసుకోవాలి